విజయనగరం రామతీర్థం బోడికొండ పై ఉద్రిక్తత చోటు చేసుకుంది। కోదండరామ ఆలయ పునర్నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపనకు వచ్చారు। దీంతో కొండపైకి చేరుకున్న ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు। ప్రభుత్వ శిలాఫలకం ఏర్పాటును అశోక్ గజపతి రాజు అడ్డుకున్నారు। ప్రభుత్వ శిలాఫలకాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆలయ అధికారులను గెంటేశారు అశోక్ గజపతి రాజు। దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది। ఉద్రికితల మధ్య విజయనగరం బోడికొండపై కోదండరామ ఆలయ పునర్నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు। वाईसीपी पै टीडीपी सीनियर नेता अशोक गजपति राजु फायर अय्यारु। रामतीर्थम घटना पै आयन आग्रहं व्यक्तं चेशारु। इदी प्रभुत्व कार्यक्रमं कादनी कावालने कक्षपूरितंगा व्यवहरिस्तुन्नारनी मंडिपड्डारु। तम पूर्वीकुलु 400 एळ्ल क्रितं निर्मिंचिन आलयमनी ए कार्यक्रमानिकैना आनवायिती उंटुंदनी विवरिंचारु। आलय शंकुस्थापनकु एर्पाट्लु पूर्ति चेसिन तर्वात तननु कलवडानिकी పిలుపు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు। గతంలో తన చెక్కు కూడా స్వీకరించలేదని కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించారు। ప్రభుత్వాలు చాలా మారాయి, పూజలు సరక్తా వచ్చాయి, మన దురదృష్టవశాత్తు ఒక 125 ఇన్సిడెంట్ మన రాష్ట్రంలో ఇక్కడ సార్ 147 ఇన్సిడెంట్ కూడా అయిపోయి ఉంది। ఇంతవరకు ఎవర్ని పట్టించుకోలేదు, పట్టించుకోవడానికి ప్రయత్నించడం లేదు। మన సెంటిమెంట్స్ గాయపరచడం మంచి పని కాదని నా భావం। వాడిన భాష భోషా సభ్య సమాజంలో ఎవరు వాడరు। మేమేదో ఆశించుతాం, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి నోట్ నుంచి ధర్మం మాట దేవుడి మాట వస్తుంది, భూతులు వస్తాయని నేను ఊహించను। ఆ ధర్మం వారికి ఉందా లేదా ఆనవాయితిని పాటించడానికి? రైతులకు ఏడిపించుతున్నారు కదా ఆ అమరావతి రైతుల్ని, అది నాపైన కూడా ప్రయోగం చేస్తున్నారు కదా, ఏం కొత్త విషయాలు కావు। దయచేసి ఇదంతా మానేసి మీ ధర్మాన్ని పాటించండి।